ఒక్క నిమిషం అండి, రాజేంద్ర ప్రసాద్ గారు హోల్డ్లో ఉండండి. వైసీపీ నుంచి యశ్వరత్న గారు, యశ్వరత్న గారు నమస్కారం అమ్మా. ఏం జరుగుతుందండి ఏపీలో? యశ్వరత్న గారు ఒకదాని తర్వాత ఒకటి కేసులు పరంపర కొనసాగిస్తున్నారు. ఏమనుకుంటున్నారు అసలు, చంద్రబాబు నాయుడు బయటకే రానివద్దు అనుకుంటున్నారా, లేకపోతే బయటకు వస్తే ఏదన్నా మీరేమైనా ఓడిపోతారు అనుకుంటున్నారా? కేవలం రాజకీయ కక్షతోనేనా ఇదంతా కూడా? అసలు బయటికి రానివ్వకూడదు అనే ఉద్దేశంతో ఉందా? ఎందుకంటే ఇన్ని రోజులు 4.5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు, ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఏంటిది? మా అక్కడ సివిఆర్ న్యూస్ వ్యూవర్స్ కి, అక్కడ ఉన్న పెద్ద రాజేంద్ర ప్రసాద్ గారికి, అక్కడ ఉన్న ప్యానెల్ లో ఉన్న పెద్దలందరూ కూడా నా నమస్కారాలు. నమస్కారం అమ్మ, ఇది గత గత 4-5 రోజుల నుంచి కూడా, గత వారం నుంచి కూడా ఇది మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఈ సెక్షన్స్ అన్ని కూడా చూసినట్టయితే ఏంటంటే, ఇటు ఒక పక్క ఉన్నత న్యాయస్థానం హైకోర్టులో మరి ఈ రోజు వాదోపవాదాలు గత 4 రోజులు మంచి జరుగుతున్నాయి, ఈ రోజు కూడా జరిగింది, తీర్పు రిజర్వ్ చేసి పెట్టడం ఏదో జరిగినట్టు సమాచారం. సో ఇప్పుడు పెద్దలు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన యాక్ట్స్ కానీ తర్వాత ఇవన్నీ కూడా చూసినట్టయితే అదంతా ఒక ఎత్తు. మీరు చెప్పారు కదా, మీరు ఓటమి భయంతో మీరు ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేశారా అనేది. అంటే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి మరికొన్ని నెలల్లో, ఒక 6 నెలల్లో ఇలాగా ఎలక్షన్స్ వస్తాయి అనగా ఎందుకు ఇంత ఆతృతగా ఫాస్ట్ ఫాస్ట్ గా 1 బై 1 1 బై 1 1 బై 1 వేయడం అనేది? ఎందుకంటే అది ఈ రోజుకు సంబంధించింది కాదు, గతంలో కూడా ఉన్నాయి. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వం ఏం చేస్తుంది? కాన్సన్ట్రేట్ చేయట్లేదా, లేకపోతే ఒక ఎన్నికల స్ట్రాటజీగా లోపల పెట్టాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారా? అది కేవలం ఒకరి ఉద్దేశం కాదు, ఏపీ ప్రజల్లో కొంతమంది అభిప్రాయం అది. ఎందుకంటే అలాగే ప్రొజెక్ట్ అవుతుంది బయట ప్రజల అభిప్రాయం. మీ ద్వారా, మీ మీడియా ద్వారా చెప్తున్నారని మేము అర్థం చేసుకోవాలి అంతే తప్ప, అంతకుమించి ఏంటంటే అమ్మా, ఇది ఈ రోజుకి ఈ రోజు చేసే ఇన్వెస్టిగేషన్ కాదు. ఎందుకంటే దీనిలో మరి అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులు ఉన్న కేసులు ఇవి. మరి మామూలుగా ఏదో అల్లటప్పగాళ్ళు కేసులో ఉంటే అది వేరే విషయం. దీంట్లో ఎంతో మంది మరి పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉన్నారు, తర్వాత రాజకీయ నాయకులు ఉన్నారు. మరి ముఖ్యంగా ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఈ కేసులో ఉన్నారు కాబట్టి, ఇక్కడ రెండు విధాలైన ఇన్వెస్టిగేషన్ ఉంటుందమ్మా. ఒకటి ఏదో సామాన్య ఇన్వెస్టిగేషన్, ఏదో పోలీస్ స్టేషన్ లో ఏదో 90 రోజుల్లో చార్జ్షీట్ వేయాలా, ఇన్ని రోజుల్లో డిసైడ్ చేయాలని ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి అట్లా లేదమ్మా, పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత అది 6 నెలలు పట్టుద్దా, సంవత్సరం పట్టుద్దా, లేదా సంవత్సరంన్నర ఎంతైనా పట్టవచ్చు, పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత మాత్రమే. ఎందుకంటే మీకు అందరికి తెలుసు, మరి అప్పటి ప్రభుత్వం ఈ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి ఏమాత్రం కోఆపరేట్ చేయకుండా ఆ పేపర్లు మిస్ చేయటం, ఈ పేపర్లు మిస్ చేయటం, మళ్ళీ వాటిని ఏదో లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మరి సాధించటము, తర్వాత కొంతమంది విట్నెస్ల ద్వారా సాధించడం, ఇంతమంది 36 మంది 37 మంది ఉన్న కేసుల్లో మరి రకరకాల ఎవిడెన్స్లు సేకరించడం, ఇవన్నీ సేకరించిన తర్వాత 4.5 సంవత్సరాలు పట్టిందంటారు. ఈ రోజున ఎవరైతే దీనికి పూర్తిగా బాధ్యులు వారి దగ్గరికి రావటానికి ఇంత టైం పట్టింది తప్ప ఏమాత్రం కూడా ఒక్కరి బుద్ధి కానీ లేకపోతే దురుద్దేశం కానీ ప్రభుత్వానికి ఏం లేదమ్మా. మాకు ప్రభుత్వానికి ఇంకా ఏదే పని ఏం లేదమ్మా. మాకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి రాష్ట్రంలో, ఈ సంక్షేమ పథకాలు పేదల యొక్క బాధల్ని మరి ప్రతి ఒక్కరు మన నాయకులు. ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసు ఇప్పుడు 1 బై 1 రావడానికి, ఒకదాని తర్వాత ఒకటి రావడానికి కావాల్సిన సమగ్ర సమాచారాన్ని అంతా సేకరించి అక్కడ ఏం జరిగింది, లోటుపాట్లు ఏమున్నాయి, అవినీతి ఎక్కడ జరిగింది, దానికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా గ్యాదర్ చేయడానికి ఇంత టైం పట్టింది అంటున్నారు. మరి ఇంత టైం పట్టినప్పుడు కోర్టుకి ఆధారాలు ప్రొడ్యూస్ చేయవలసి వచ్చినప్పుడు ఇంకా ఎందుకు టైం అడగాల్సి వచ్చింది? అదే ఉన్నాయా ఆధారాలు? మరి ఆధారాలు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి గ్యాదర్ చేస్తారు, కలెక్ట్ చేస్తారు కదా, ఎందుకు మీరు టైం అడగాల్సి వచ్చింది? మంచిది, మీరు అడిగింది కరెక్టే ఉందమ్మా. ఇప్పుడు యాక్చువల్ గా ఒక మరి విజయవాడలో ఉన్న జడ్జి గారు, నేను అనుకుంటా జిల్లా స్థాయి జడ్జి గారు, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్ లో ఉన్న జడ్జి గారు ఉన్నారు.
అక్కడ అన్ని పేపర్లు చూసిన తర్వాతనే, అన్ని ఎవిడెన్స్ చూసిన తర్వాతనే 409 ఇది అప్లికబుల్ అని డిసైడ్ అయిన తర్వాతనే కేసు రిమైండ్ చేయటం జరిగింది. ఇది దానికి క్లియర్ గా గతంలో కూడా మనం చెప్పుకున్నాము. మరి ఇది ఏదో ఒక ఏజెన్సీ చేసింది కాదు, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏజెన్సీస్ ఉన్నాయి, మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఏజెన్సీస్ ఉన్నాయి. అన్ని ఏజెన్సీస్ కూడా ఎవరు చేసినా కానీ ఆ 409 అప్లికబులా కాదా అనే దాని సవివరంగా మరి వివరించేసి మన జ్యుడిషియరీ ఏసీబీ కోర్టులో ఒక వ్యూ తీసేసుకొని చేసిన తర్వాత మనము దానికి ఇప్పుడు ఈ పేపర్లన్నీ ఏమి లేకుండానే ఒక నిర్ణయం తీసుకున్నారంటారా జడ్జి గారు? మీరు చెప్పండి, ఒక నిర్ణయం తీసుకొని మరి ఈ కేసు మీద కేసులు వేయడం చూస్తే చంద్రబాబు నాయుడు తరపున లాయర్లు ఎవరైతే ఉన్నారో, సిద్ధార్థ లూత్రా అలాగే హరీష్ సర్వే ఇద్దరు కూడా 2024 ఎన్నికల నేపథ్యంలో ఇదంతా జరుగుతుంది అంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. కేవలం ఎన్నికల నేపథ్యంలో దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాన్ని అనేది ఏపీలో లేకుండా చేయడానికి అని వాళ్ళు చెప్తున్నారు, కోర్టుకు నేరుగానే చెప్తున్నారు కదా. ఓకేమ్మా, ఇప్పుడు వారు ఢిల్లీ నుంచి ఎన్నో కోట్ల రూపాయలు గంటకి నిమిషానికి ఇంత తీసేసుకొని వచ్చిన లాయర్ గారు మరి ఏం వాదిస్తారు కేసులో? మీరు చూడండి, కేసులో ఎక్కడన్నా మెరిట్స్ లోకి పోయినట్లే ఎక్కడ ఉందే? మీరు గత వారం రోజుల నుంచి చూసినట్టయితే కేసు అంతా కూడా టెక్నికల్ దీని మీద కొట్టేయించడానికే ట్రై చేస్తున్నారు, కానీ కేసులో మెరిట్స్ లోకి పోయేసేసి ఈ కేసులో మెరిట్ ఉంది, ఈ కేసులో ఇట్లుంది అని ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. మీరు చూడండి, ఎవరు వాదించినా కానీ, ఎక్కడ వాదించినా కానీ, హైకోర్టులో వాదించినా కానీ, లేకపోతే జిల్లా కోర్టులో వాదించినా కానీ, ఏసీబీ కోర్టులో వాదించినా కానీ, వాళ్ళు టెక్నికల్ లీగల్గా ఏమి లోటుపాట్లు ఉన్నాయి వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అంత దూరం నుంచి వచ్చిన మరి ఖచ్చితంగా ఉండి ఇప్పుడు చేసేది సవ్యంగా జరిగితే ఒకటి, యేసరత్న గారు మీరు అన్నారు కరెక్టే, టెక్నికల్ గా చూస్తున్నారు కానీ మెరిట్స్ వైజ్ లోపలికి వెళ్ళట్లేదు, కేసుని ఇండెప్త్ గా చూడట్లేదు, జస్ట్ టెక్నికల్ గా వాళ్ళు చూస్తున్నారని చెప్తున్నారు. మరి ఖచ్చితంగా మరి ఆ ప్రాసెస్ అనేది మీరు ప్రాపర్ గా చేస్తుంటే వాళ్ళకి లూప్ హోల్స్ దొరికే కాదు కదా, ఎందుకు మరి ప్రాసెస్ ని మీరు మిస్యూజ్ చేశారు? ఎందుకు మేము ఎందుకు వాళ్ళు అడిగిన పేపర్ ఇస్తూనే ఉన్నాం. మేమైతే వాళ్ళు ఏం అడుగుతారో కలగనం కదా. మా లాయర్లు కానీ మా ఏజీపీలు కానీ జీపీలు కానీ వాళ్ళు ఏం అడుగుతారని ఇప్పుడు కొన్ని వందల క్వశ్చన్స్ ఉంటాయమ్మా. ఆ క్వశ్చన్స్ ఏదన్నా అడగొచ్చు, అడిగినప్పుడు దాన్ని ఇది చేసుకోవడానికి న్యాచురల్గా ఒక పూటో అర పూటో టైం పడుతుంది దానికి. అందులో తప్పేముంది? మీరు చెప్పే దాంట్లో ప్రజలు ఈ విధంగా ఊహిస్తున్నారు, ప్రజలు ఈ విధంగా అంటున్నారంటే ఏం మరి 2004 ఎంతో దూరం లేదు కదా, 2004 చాలా దగ్గరలోనే ఉంది కదా, కేవలం ఒక 7-8 నెలల్లోనే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. వాళ్ళకంత ధైర్యం ఉంటే వెళ్ళమని చెప్పండి. మేమే భయపడలేదు కదా, మేము భయపడే వాళ్ళమైతే మేము ఈ విధంగా ధైర్యంగా చట్టాలని అతిక్రమించిన వాళ్ళని లోపలికి వేయటానికి ఎందుకు మేము భయపడతాం? ఏం లేదు, మేము ఎక్కడా భయపడేది లేదు. ప్రజాధనం ఎక్కడైతే దుర్వినియోగం అయిందో తప్పనిసరిగా మొత్తం పైసా కూడా కక్కిచ్చిందాకా ప్రజలకు న్యాయం చేసే అంతవరకు కూడా మరి ఎన్ని కేసులైనా పెడతాము, ఎంతవరకైనా పోతాం అనేది మా పార్టీ ఇదమ్మా. మేము అంత వదిలేది లేదు, ఎందుకంటే ప్రజాధనం 371 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అవుతుంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎందుకు చూసుకుంటూ మెదలుకుంటారమ్మా? దీనికి అన్ని సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి. మరి ఒక చీఫ్ సెక్రటరీ గారు నోటింగ్ ఉంది, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ గారు నోటింగ్ ఉంది, మరి నోట్ రాసినప్పుడు క్లియర్ గా రాశారు ముఖ్యమంత్రి గారు ఉత్తర్వుల ప్రకారము ఈ అమౌంట్ రిలీజ్ చేయండి అని అంటాము, అది తేట తెల్లంగా ఉంది. ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ గారు ఉత్తర్వుల ప్రకారము చీఫ్ సెక్రటరీ గారు నోటింగ్ ప్రకారము చీఫ్ మినిస్టర్ గారు ఉత్తర్వుల ప్రకారం ఈ ఎంత అమౌంట్ రిలీజ్ చేస్తున్నాము అని ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ గారు రాసిన నోటింగ్ ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. ఇవన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నాయి, ఎవరైనా కావాలంటే చూడొచ్చు. జ్యుడిషియరీ కూడా వీటన్నిటిని చూసిన తర్వాతే ఆ కేసు హైకోర్టులో స్క్రాచ్ చేయాలా లేదా అనేది అక్కడ ఉన్న ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారు, ఎంతో మంది న్యాయ కోవిదులు ఉన్నారమ్మా. ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాతనే తగు నిర్ణయం తీసుకుంటారనేది నా భావన.
ఓకే అండి, ఒక్క నిమిషం ఉండండి యశ్ రత్నం గారు.